హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిలోషా డైరీస్. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అవుతున్నట్టుంది, మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ కేక్ అన్నమాట. న్యూ ఇయర్ వస్తుంది కదా, అందుకోసము న్యూ ఇయర్ స్పెషల్. దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే, ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ తీసుకోవాలి. అంటే ఈ కేక్ నేను 3 మెంబర్స్ కోసం చేస్తున్నాను, అందుకోసము 2 ఎగ్స్. సో ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా 3 పర్సన్స్ కోసం అన్నమాట. సో ఇది ఎగ్తో అన్నమాట. ఎగ్లెస్ కావాలి అనుకుంటే కనుక మీరు ఎగ్స్ స్కిప్ చేసేసి బటర్ లేదా బటర్ కాంబినేషన్తో పాలు కానీ లేదా ఆయిల్ పాలు కానీ ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు. ఇది ప్యూర్లీ ఎగ్తో అన్నమాట. సో ఎగ్స్ని మనం ఇలాగా ఒక బీటర్తో కానీ లేకపోతే విస్కర్ కానీ హ్యాండ్ బీటర్ దేంతో అయినా ఇలా బీట్ చేసుకోవచ్చు. నేనైతే ఎలక్ట్రిక్ మిక్సర్తో చేస్తున్నాను, సారీ బీటర్తోటి. దీనికి ఎఫర్ట్ కొంచెం తక్కువ ఉంటుంది కదా, అండ్ అలాగే టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్పేసి. సో 2 ఎగ్స్కి ఇక్కడ 1/2 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఇది ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఈ ఎగ్ని షుగర్ని కూడా. ఇలాగా అప్రాక్సిమేట్గా ఒక 2 నుంచి 3 నిమిషాల లోపు పడుతుంది బాగా అదంతా ఎగ్ షుగర్తో షుగర్ మెల్ట్ అయ్యి అలాగే ఎగ్తో కలిసి ఆ ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు, కంప్లీట్ వైట్ కలర్లోకి వచ్చేసేంత వరకు మనం బీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో 1/2 కప్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్, స్మెల్ తక్కువ ఉన్నది వేసుకుంటే మనకు కేక్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఆర్డర్లెస్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో నేను ఎక్కువ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాను. అందులోకి 1 టీ స్పూన్ వనీలా ఎసెన్స్. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఇలాగ కలిపి పెట్టేసుకుంటే మనకి చూడ్డానికి ఇట్లా ఉంటుందన్నమాట. లైక్ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా మనకి, అట్లా ఉంటుంది. అంత స్టిక్కీగా ఉండదు కానీ కొంచెం లైట్గా స్పాంజ్లా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి మనము 1 జల్లెడ లాంటిది పెట్టేసుకొని అందులో 1/2 కప్ మైదా, అంటే ఎగ్స్ వేసాం కాబట్టి ఎగ్స్ దానికి 1/2 కప్ మైదా, అలాగే 1/2 కప్ కోకో పౌడర్, చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా. ఇవన్నీ వేసేసుకొని బాగా జల్లించుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఉండలు అవి ఉంటాయి కదా, కోకో పౌడర్లో కొంచెం ఎక్కువ ఉండలు కడుతూ ఉంటుంది అది. ఆ ఉండలు అవన్నీ మనకి ఆ జల్లెల్లో ఉండిపోయి కేక్ అనేది మనకి లంప్స్ లేకుండా లంప్ ఫ్రీ కేక్ బ్యాటర్ వస్తూ ఉంటుంది. సో ఇట్లాగా మొత్తం అంతా సిఫ్ట్ చేసేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ ఆ ప్రాసెస్లో మనం నార్మల్ కేక్ బ్యాటర్ని ఎట్లా అయితే చేస్తామో, ఎట్లా అయితే మిక్స్ చేసుకుంటామో అట్లాగే బాగా ఎగ్ దాంతో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది, 3 నుంచి 5 నిమిషాల వరకు అట్లా పడుతుంది. ఒకటే డైరెక్షన్లో మనము దాన్ని కలుపుకుంటూ ఉండాలి. అన్ని డైరెక్షన్స్లో కలిపేసాము అంటే మళ్ళీ అది పిచ్చి పిచ్చిగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 5 నిమిషాలకి మనకి ఇలా ఉంటుంది, అచ్చం చాక్లెట్ మిక్స్ లాగా చూడ్డానికి. ఇప్పుడు మనము చాక్లెట్ కేక్ కాబట్టి ఇందులోకి ఏమే వేయాలంటే కాఫీ పౌడర్ని వేసుకోవాలి. దానికోసం మనం 1 బౌల్లో 1 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే బ్రూ యూస్ చేస్తున్నాను, అది కొంచెం 2 నిమిషాలు తిప్పాము అంటే మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది కదా, ఆ వాటర్తో బాగా కలిసిపోతుంది. సో ఇట్లా 1 స్పూన్ హెల్ప్తో మనము దాన్ని కరగపెట్టుకొని తర్వాత ఆ లిక్విడ్ని మనము ఆ కేక్ బ్యాటర్లో వేసేయాలి. ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆ బ్యాటర్లో వేసేసి మళ్ళీ మరొకసారి మళ్ళీ 1-2 నిమిషాలు బాగా కలిసేలాగా కలుపుకున్నాము అంటే సరిపోతుంది. సో ఒకసారి మొత్తం బ్యాటర్ అంతా కూడా బాగా కలిపేసుకొని మనము 10 నిమిషాలు అలాగా పక్కకు పెట్టేసుకుంటే అది బాగుంటుందన్నమాట. మనము నీళ్లు కనుక ఎక్కువ పోసేసాము అంటే బ్యాటర్ మళ్ళీ
పల్చగా అయిపోతుంది, మళ్ళీ మైదా యాడ్ చేయాలి, అదంతా పాడైపోద్ది అనమాట. సో మంచినీళ్ళు నీళ్లు పోసుకొని కాఫీ పౌడర్ కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనము ఒక 10 నిమిషాలు పక్కకు వదిలేద్దాము. ఈలోపు మనము కేక్ టిన్ తయారు చేసుకోవచ్చు. ఇట్లాగా ఒక కేక్ టిన్ తీసేసుకొని అందులో కొద్దిగా మెల్టెడ్ బటర్ వేసానమాట. కేక్ టిన్ అంతా కూడా అప్లై చేస్తున్నాను, అన్ని సైడ్స్, అలాగే టాప్ సైడ్ కూడా అప్లై చేయాలి. చాక్లెట్ కేక్ కొంచెం తొందరగా హార్డ్గా అయిపోతుంది అనమాట, కొంచెం గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని కొంచెం ఎక్కువగానే బట్టర్ కానీ లేదా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లా కేక్ టిన్కి మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఉంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లాగా అప్లై చేసేసిన తర్వాత ఇందులోనే మైదా కానీ కోకో పౌడర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. సో నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉంది, నేను దీని సైజులో కట్ చేసుకొని కరెక్ట్గా అందులోకి ఫిట్ అయ్యేలాగా పెట్టాను. పైన కూడా మళ్ళీ కొంచెం బటర్ అప్లై చేస్తున్నాను, ఆ పేపర్ దానికి అంటుకుంటుంది కదా, అందుకోసం అన్నమాట. సో ఈ రకంగా అప్లై చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ కోకో పౌడర్ కూడా వేస్తున్నాను, కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అన్నమాట, అది వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం యూజువలీ అన్ని కేక్స్ ఎట్లా అయితే బేక్ చేసుకోవడానికి కేక్ టిన్ మొత్తం అలా అప్లై చేస్తామో అట్లాగే అప్లై చేయాలన్నమాట. దాని తర్వాత మనము ఇది ప్రెషర్ కుక్కర్లో బేక్ చేసుకోవచ్చు, లేదా అవెన్లో బేక్ చేసుకోవచ్చు, లేదా కడాయిలో బేక్ చేసుకోవచ్చు, ఎట్లా అయినా చేసుకోవచ్చు. ఈరోజు మాత్రం నేను కడాయిలో బేక్ చేస్తున్నాను. సో మనకి కేక్ బ్యాటర్ ఆ టిన్లో పోసేటప్పుడే తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే మనకి పర్ఫెక్ట్గా ఉంది, కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది అని ముందే ఐడియా వచ్చేస్తుంది. లేదు బ్యాటర్ ఏమన్నా కొంచెం తేడాగా అనిపించింది అంటే కనుక మనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఒక 2-3 కేక్స్ బేక్ చేస్తే మనకే అలవాటు అయిపోతుంది. సో కడాయిని మనము ఇట్లా ఒక వైర్ స్టాండ్ పెట్టుకొని లోపల మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ప్రీహీట్ మూత పెట్టేసి ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం 10 నిమిషాల తర్వాత ఇలాగ మనం తయారు చేసుకున్న కేక్ టిన్ తెచ్చి ఇందులో పెట్టేసి మూత పెట్టేసి మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 35-40 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే 42 మినిట్స్ పట్టింది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 42 మినిట్స్ పట్టింది. సో మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో నాది 42 మినిట్స్ తర్వాత తీస్తే ఇట్లాగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం చల్లారనివ్వాలి కదా, దానికోసం పైన ఒక క్లాత్ కప్పితే అది చాక్లెట్ హార్డ్గా అయిపోకుండా ఉంటుంది అన్నమాట. సో కొంచెం ఆరిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని డెకరేట్ చేసుకోవడానికి మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను 3 పర్సన్స్ అన్నాను కాబట్టి కొంచెమే చేస్తున్నాను. సో ఇట్లా వచ్చిన తర్వాత బటర్ పేపర్ కూడా తీసేసి దీన్ని మనము 2 లేయర్స్గా 3 లేయర్స్గా అయినా మనకి మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని లేయర్స్గా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే పెద్ద నైఫ్ ఉంది, దాని హెల్ప్తో నేను 3 లేయర్స్గా కట్ చేశాను అన్నమాట. తర్వాత ఇలా కేక్ టర్నింగ్ టేబుల్ తీసుకొని దానిపైన సిల్వర్ ఫాయిల్ ప్యాడ్ పైన కొంచెం విప్పింగ్ క్రీమ్ పెడుతున్నాను. కేక్ ఫస్ట్ లేయర్ పెట్టినప్పుడు మనకి ఆ కేక్ స్టిక్ అయి ఉంటుంది అన్నమాట కదిలిపోకుండా, అందుకోసము ఈ విప్పింగ్ క్రీమ్ కూడా నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ నుంచి చేశాను ఎలక్ట్రిక్ బీటర్తోనే. 1 కప్ విప్పింగ్ క్రీమ్కి 1/2 కప్ షుగర్ కానీ పౌడర్ షుగర్ కానీ ఐసింగ్ షుగర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, తీసుకొని బీట్ చేస్తే మనకి ఇలా స్టిఫ్ పీక్స్లో వస్తుంది అన్నమాట విప్పింగ్ క్రీమ్. సో ఇలా ఫస్ట్ లేయర్కి మనకి ఇంకా ఇదంతా యాజ్ యూజువల్ ప్రాసెస్ అండి, అన్ని కేక్స్లో చేసేదే. ఫస్ట్ లేయర్ పెట్టేసిన తర్వాత పైన షుగర్ సిరప్ బదులు నేను చెర్రీ సిరప్ యూస్ చేశాను అన్నమాట. యాక్చువల్లీ దాన్ని వీడియో క్లిప్ మిస్ అయింది, ఏం లేదు, మనకి నార్మల్గా చెర్రీస్ దొరుకుతాయి కదా బయట షాప్స్లో కొనుక్కుంటాం చెర్రీస్, ఆ చెర్రీస్ని చాప్ చేసి నేను కొంచెం షుగర్ వేసి దాన్నే చెర్రీ సిరప్లా తయారు చేశాను, అది వేసాను అన్నమాట. షుగర్ సిరప్ బదులు చెర్రీ సిరప్ యూస్ చేశాను ఈసారి, ప్రతిసారి షుగర్ సిరపే యూస్ చేస్తాం కదా అనేసి ఈసారి చెర్రీస్ వేశాను. సో పైన విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసిన తర్వాత నేను చాక్లెట్స్ కదా మా పాపకి ఇష్టం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అని చెప్పేసి చాకో చిప్స్ వేశాను.
ఇక్కడ మనం చెర్రీస్ వేసుకోవచ్చు, ఇంకా మనకి నచ్చినవి వేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. వేసుకోకపోయినా ఏం పర్వాలేదు, సెకండ్ లేయర్ పెట్టేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ సెకండ్ లేయర్ కూడా పెట్టేసిన తర్వాత ఆ పైన మళ్ళీ చెర్రీ సిరప్, అది కూడా యాక్చువల్లీ ఇది ఒక ప్యాకెట్ చెర్రీస్ అంటే 100 grams అనుకుంటా. ఎస్, 100 grams చెర్రీస్ మొత్తం నేను సిరప్గా చేసేసాను, ఎక్కువ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అన్ని లేయర్స్ ఇట్లాగా మొత్తం విపింగ్ క్రీమ్తో మొత్తం చేసేసిన తర్వాత ఫైనల్ లేయర్ కూడా పెట్టేసాను నేను, 3 layers కూడా. తర్వాత దీనిపైన మనము డార్క్ చాక్లెట్ గణేష్ కానీ, లేకపోతే చాక్లెట్ గణేష్ కానీ, లేకపోతే హర్షీ సిరప్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. లేకపోతే చాక్లెట్ మనము తురిమి, డార్క్ చాక్లెట్ని తురిమి ఆ ఫ్లేక్స్ వేసుకుంటాం కదా, అది కానీ మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. సో నేను మాత్రము ఈరోజు పైన కొంచెము చాక్లెట్ క్రంబ్ వేసాను. అది మనకి పైన కొంచెం హార్డ్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని తీసి మెల్లగా చేత్తో తీసాము అంటే క్రంబ్స్ లాగా వస్తుంది, బ్రెడ్ క్రంబ్స్ లాగా. సో అదే చాక్లెట్ క్రంబ్ అన్నమాట, అది వేసాను. ఆ తర్వాత కలర్ బాల్స్ ఉంటాయి కదా, స్వీట్ షుగర్ బాల్స్, క్యాండీ బాల్స్ అంటాం కదా, సో అవి కూడా వేసాను. పైన సైడ్స్ అన్నీ కూడా వేసాను. ఎప్పుడు లైక్ చాక్లెటే కదా చేస్తాము, ఇవి యాక్చువల్లీ ఇంట్లో ఉన్నాయి అండ్ మా పాపకి చాలా ఇష్టము ఇవి బాల్స్, అందుకని కూడా ఇట్లా డెకరేట్ చేశాను నేను. ఇది ఇంకా మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు, చెర్రీస్తో కానీ లేకపోతే ఇంకా దేంతో అయినా. అలాగే ఒక పైపింగ్ బ్యాగ్, పైప్ స్టార్ నోజిల్ తీసుకున్నాను నేను, దాంతో విప్పింగ్ క్రీమ్తో కూడా ఇంకా మనకి నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఆర్టిస్టిక్ స్కిల్స్ అన్నమాట, మనకి ఎంత ఓపిక ఎంత తీరిక ఉంటే అలాగా. అలాగే ఆ పైన కొంచెం చెర్రీస్ కూడా పెట్టాను. సో ఫైనలీ అయితే ఇది మన బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ అన్నమాట. ఇది ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత తింటే చాలా బాగుంటుంది. సో ఒక 2 hours అయితే ఫ్రిడ్జ్లో వదిలేసాను. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత మనకి యాక్చువల్లీ ఇట్లా ఉంటుంది, చెర్రీ సిరప్ వేసాం కాబట్టి లోపలంతా జ్యూసీ జ్యూసీగా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంక ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని తినడమే నెక్స్ట్. ఫైనలీ అయితే డన్. ఈగర్గా వెయిటింగ్ లోపల ఎలా ఉంటుంది టేస్ట్ అని. దీని యాక్చువల్లీ చిన్నగా చేశాను నేను, చిన్నది కేక్ చేశాను కాబట్టి. అండ్ ఇది ఫినిషింగ్ మాత్రం కొంచెం ఇంకా నేను చేయొచ్చు అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం మనకి ఎగ్జాక్ట్గా బయట కేక్స్ ఎలా ఉంటాయో అలానే వచ్చింది. అబ్బా, మా హస్బెండ్ కూడా బాగా మెచ్చుకున్నారు, ఫస్ట్ టైం ఇంత బాగా చేసావు నువ్వు కేక్ అని. చాక్లెట్ కేక్, చాక్లెట్ పేస్ట్రీ. సో తినేసాము, అట్లా కట్ చేయగానే అయిపోయింది 10 నిమిషాల్లో, చాలా బాగా వచ్చింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ న్యూ ఇయర్కి ఇలా సింపుల్గా మన చేతులతో మనం బేక్ చేసుకున్నదైతే ఏదో తెలియని హ్యాపీనెస్ కదా. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ అందరూ ఎంజాయ్ చేయండి ఈ కేక్స్ని చేసుకొని. అలాగే న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.